నమస్కారం నా పేరు బూర్ల వెంకటేశ్వర్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్లో తెలుగు సహాయాచార్యునిగా పనిచేస్తున్నాను ఈరోజు తెలుగు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సంబంధించి ఒక మూడు పాఠాలు వ్యాసం ఆధారంగా ఉన్నటువంటి వ్యాసం అనే ప్రక్రియ ఆధారంగా ఉన్నటువంటి మూడు పాఠాలని మిత్రుడు రాకేష్ భవానీతో పాటు ఈ కార్యక్రమాన్ని నడిపించబోతున్నాము అందరికీ నమస్కారం నా పేరు చింతల రాకేష్ భవాని నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల హైత్నగర్లో తెలుగు సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నాను అయితే ఈరోజు ఈ మూడు పాఠాలకు సంబంధించి మనకు తెలుగులో అనేకమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి ఈ ప్రక్రియల్లో ఆధునిక కాలానికి సంబంధించినటువంటి ఒక విశిష్టమైనటువంటి ప్రక్రియ మరియు విస్తృతమైనటువంటి ప్రక్రియ వ్యాసం ఈ వ్యాసానికి సంబంధించినటువంటి పాఠాలు మనకు ప్రథమ సంవత్సరంలో ఒక మూడు పాఠాలు ఉన్నాయి ఒకటి మామిడి పండు అనే పాఠము అలాగే రెండవది మా ఊరు పోయింది మరొకటి ఇది ఒక కళే పేరులు దారులు గుర్తుంచుకోవడం అనే మూడు పాఠాలు ఈ వ్యాస ప్రక్రియ ఆధారంగా ఉన్నాయి అయితే ముందుగా వ్యాసం అనే ప్రక్రియను గురించి మనం కొద్దిగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వ్యాసరచన అనగానే వ్యాసము వ్యాసుడు అనే పేరు మనకు చాలా చాలా విరివిగా ప్రచారంలో ఉంది వ్యాసునికి ఆ పేరు ఎందుకు వచ్చింది అని అన్నప్పుడు ఆయన విస్తారమైనటువంటి వేదాలను విస్తరించినటువంటి వాడు కనుక ఆయనను వేద వ్యాసుడు అని అనడం జరిగింది ఈ వ్యాసం అనే దానికి ఉన్నటువంటి అర్థాలని కూడా మనం గమనించినప్పుడు విరివి అని విస్తారము అని అర్థాలు ఉన్నాయి నిజానికి వ్యాసానికి ఆంగ్లంలో ఎస్ఏ అనే పేరుంది అనే దానికి కూడా కృషి ప్రయత్నము అనేటువంటి అర్థాలు కనిపిస్తున్నాయి అంటే విస్తృ ఒక విషయాన్ని విస్తృతంగా రాయడము దాని గురించి పూర్వాపరాలని చర్చించడము ఒక సమగ్రమైనటువంటి అవగాహన వచ్చే విధంగా ఆ రచన ఉండడము అది పేరాలుగా విభజించబడము అట్లాగే ప్రధానంగా మనం వ్యాసంలో కనుక చూసినట్టయితే ఒక మూడు భాగాలు ఉంటాయి దానిలో ఒక ప్రారంభం ఉంటుంది అట్లాగే దాన్ని విజ విషయం ఆ విషయాన్ని విషదంగా వివరించేటువంటి ఒక భాగం ఉంటుంది చివరకు ముగింపు అనేవి ఉంటుంది ఈ మూడు భాగాలు కూడా వ్యాసంలో మనకు ప్రధానంగా కనిపిస్తాయి అయితే ఈ మూడు ప్రధాన భాగాలైనప్పటికీ కూడా వాటి మధ్యన ఆ పేరాల మధ్యన ఒక తర్కబద్ధత ఒక హేతుబద్ధత ఒక సమగ్రత ఒక ఏమి ఆ విషయాన్ని పూర్తిగా అవగాహన చేయించేటువంటి రచన వచన రచన ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే వ్యాసం అనేది పక్క వచన రచన అయితే ఈ వ్యాసరచన ఏమి మనకు ఆధునిక కాలంలోనే కనిపిస్తూ ఉన్నది ఆంగ్ల సాహిత్య ప్రభావంతోనే తెలుగులో వ్యాసరచన మొదలైంది అనేది కూడా తెలుస్తూ ఉన్నది అట్లాగే వ్యాసరచనకు సంబంధించినటువంటి మరికొన్ని విషయాల్ని మనం గమనించినట్టయితే ఈ వ్యాసాల్లో ఒక మూడు రకాలు ప్రధానంగా కమన కనిపిస్తున్నాయి విషయ ప్రధానమైనటువంటి వ్యాసాలు వినోద ప్రధానమైనటువంటి వ్యాసాలు సామూహిక వ్యాసాలు అంటే విషయ ప్రధాన వ్యాసాలు అన్నప్పుడు వైజ్ఞానిక సాంకేతిక అంశాలను వివరించేటువంటివి వినోద ప్రధానమైన వ్యాసాలు అన్నప్పుడు కాలక్షేపానికి నిత్య జీవితంలో జరిగేటువంటి విషయాలను హాస్యస్ వ్యంగ్యంగా రాసినటువంటి వ్యాసాలని వినోద ప్రధాన వ్యాసాలు అనుకోవచ్చు అట్లాగే ఈనాడు మనం పత్రికల్లో వస్తున్నటువంటి వ్యాసాలని గమనించినప్పుడు ఆ సమయానికి అనుకూలంగా సమయాన్ని సందర్భాన్ని అనుసరించి రాసేటువంటి ప్రత్యేకమైన వ్యాసాలు ఎన్నో కూడా మనకు ఈ దినపత్రికల్లో మాస పత్రికల్లో వారపత్రికల్లో కనిపిస్తూ ఉంటాయి ఇట్లాంటి వాటిని సామాయిక వ్యాసాలు అని మనం విభజించుకోవచ్చు ఈ వ్యాసాలకు ఇంకొకటి ఏమిటంటే వ్యాసాలకు మొట్టమొదట వ్యాసం అనే పేరు లేదు మొదట వ్యాసానికి ప్రమేయము అనేటువంటి పేరుతో సామినేని ముద్దు నరసింహం నాయుడు గారు ప్రమేయాలు అనే పేరుతో రాసినారు అవి ఆయన రాసినటువంటి వ్యాసాలన్నీ కూడా హితసూచని అనే పుస్తకంగా కూడా వచ్చైనాయి ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది సంగ్రహాలని అన్నారు కొంతమంది వచన కావ్యాలని వ్యవహరించినారు కొంతమంది ఉపన్యాసాలని వ్యవహరించినారు ఏది ఏమైనా ఇప్పుడు ఇప్పుడైతే వ్యాసము అనేటువంటి ప్రక్రియ స్థిరపడిపోయి వ్యాసము అనగానే ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ఆ పేరు కూడా రూఢీ అయిపోయింది అయితే ఈ వ్యాసానికి సంబంధించినటువంటి మన మొదటి పాఠము మామిడి పండు ఈ మామిడి పండు రచయిత గురించి మిత్రులు రాకేష్ భవాని గారు పరిచయం చేస్తారు మనందరికీ తెలుసు మామిడి పండు అనేది ఫలాల్లోకి రాజు మరి ఈ మామిడి పండు వ్యాసాన్ని రాసినటువంటి రచయిత పేరు సురవరం ప్రతాప్ రెడ్డి గారు సురవరం ప్రతాప్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే తెలంగాణ సామాజిక రాజకీయ సాంస్కృతిక వైతాలికులు బహుముఖ ప్రజ్ఞాశాలి పద్దెనిమిది వందల తొంభై ఆరు మే ఇరవై తేదీన మహబూబ్ నగర్ జిల్లా బోరవెల్ జన్మించారు అదేవిధంగా ఇటిక్యాలపాడు స్వస్థలము రంగమ్మ నారాయణ రెడ్డి తల్లిదండ్రులు సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ కవుల సంచికను ప్రచురించడం జరిగింది ఈ గోల్కొండ కవుల సంచికను గురించి చెప్పాలంటే దీనికి విశేషమైన ప్రాచుర్యం కలదు ఎందుకంటే నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యము నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు లేరు అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నటువంటి తరుణంలో మా తెలంగాణ రాష్ట్రంలో కవులు ఉన్నారు మూడు వందల యాభై నాలుగు మంది కవులు ఉన్నారని చెప్పేసి గోల్కొండ కవుల సంచికను తీసుకురావడం జరిగింది అదేవిధంగా గోల్కొండ కవుల సంచికనే కాకుండా గోల్కొండ పత్రిక మరియు ప్రజావాణి పత్రిక మొఘలాయి కథలు ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని చెప్పేసి ఈ ఆంధ్రుల సాంఘిక చరిత్రను మనము ప్రత్యేకంగా మనము వివరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆంధ్రుల సాంఘిక చరిత్రను రాయడం జరిగింది ఇది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి తెలుగు గ్రంథము పంతొమ్మిది వందల యాభై ఐదులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దీనికి లభించడం జరిగింది ఇక హిందువుల పండుగలు హైందవ ధర్మవీరులు రామాయణ ధర్మవీరులు విశేషాలు మొదలైన అంటే రామాయణ విశేషాలను మనం ఒకసారి పరికించినట్లయితే జైన బౌద్ధ రామాయణాలను తులనాత్మకంగా కూడా పరిశీలిస్తూ రాయడం జరిగింది ఆ తర్వాత నాటకాలం కనుక మనం పరిశీలించినట్లయితే భక్త తుకారాం ఉచ్చల విషాదం అని చెప్పేసి ప్రసిద్ధమైన నాటకాలను కూడా రాయడం జరిగింది ఇక ప్రతాప్ రెడ్డి గారు రాసినటువంటి ఈ వ్యాసాలను సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలనే పేరుతో సురవరం సాహిత్య వైజయంతి ట్రస్ట్ వారు తీసుకురావడం జరిగింది ఇటీవలే మనకు ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సురవరం ప్రతాప్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక చక్కని పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది విద్యార్థులందరూ కూడా దీన్ని ఒకసారి గమనించాల్సినటువంటి విషయము ఎందుకంటే ఇటువంటి చక్కటి పుస్తకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు వాటిని గమనించాల్సినటువంటి విషయము మీరందరూ కూడా ఆ పుస్తకాలను కొని దానిలో ఉన్నటువంటి సారాన్ని మీ పాఠ్యాంశంలో భాగంగా ఉంది కాబట్టి దాన్ని చదవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ తర్వాత ఇక మామిడి పండు వ్యాసంలో ప్రధానంగా మనము పుట్టు పూర్వోత్తరాలను చారిత్రకాంశాలను రకాలను ఇతర పేర్లను మరియు ఉపయోగాలను కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది ఈ ఇందులో భాగంగా ఈ మామిడి పండుకు సంబంధించినటువంటి పుట్టు పురోతరాలను మిత్రుడు బూర్ల వెంకటేశ్వర్లు గారు విధించడం ప్రయత్నం చేస్తారు ఇది ప్రపంచ తెలుగు మహాసభల్లో సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు మీద ప్రత్యేకంగా వేసినటువంటి పుస్తకము ఈ మన తెలంగాణ వైతాలికుల అందరి పేర్ల మీద కూడా ఈ మధ్య కాలంలో ప్రపంచ మహాసభల సందర్భంగా పుస్తకాలు వేసినారు నిజంగానే మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఒక సాంస్కృతిక రాజకీయ సాహిత్య రంగాల్లో విశేషమైనటువంటి ప్రతిభను కనబరిచి తెలంగాణను ఒక ఒక కొత్త చైతన్యపు దారిలోకి తీసుకొచ్చినటువంటి వారు సూరవరం ప్రతాపరెడ్డి గారు నిజానికి ఇందాకనే మిత్రుడు చెప్పాడు అనేకమైన రచనల గురించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినటువంటి మొట్టమొదటి పుస్తకము సురవరం ప్రతాప్ రెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అయితే ఇట్లాంటి విశేషమైనటువంటి రచనలు చేసినటువంటి వీరు ఒక సాధారణమైనటువంటి అంశంగానే మనకు కనిపిస్తున్నప్పటికీ మామిడి పండు గురించి అనేకమైనటువంటి విశేషాలని తన యొక్క వ్యాసంలో తయారు తెలిపినారు మామిడి పండు భారతదేశానికి ఒక భారతదేశానికి ఏంటిది మనము మన దేశము అనగానే ఒక పండు ఏదైనా గుర్తుకొస్తుంది అని అంటే మామిడి పండే అని చెప్పవచ్చు ఎందుకు అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు ఒక ఒక నా నాలుగు వేల సంవత్సరాల కాలం నుంచి నాలుగు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పండు భారతదేశంలో ఉన్నది అది ముఖ్యంగా నైజాం ప్రాంతంలో ఎక్కువగా పండే అటువంటిది అందువలన ఆయన దృష్టి ఈ మామిడి పండు మీదకి వెళ్ళిందేమో బహుశా అయితే ఈ మామిడి పండును గురించి కాళిదాసు అమీర్ ఖుస్రో మొదలైనటువంటి కవులందరూ కూడా దాని యొక్క ప్రత్యేకతను కూడా తమ యొక్క కావ్యాలలో తెలియజేశారు అట్లాగే ఈ ఈ మామిడి పండు చరిత్రనంతా ఆయన ఒక పే మంచి వ్యాసంగా రాసారు ఈ వ్యాసంగా రాసే సందర్భం లోపల ఆయన మామిడి పండుకు ఉన్నటువంటి చారిత్రక మామిడి పండుకు ఉన్నటువంటి పేర్లను అట్లాగే మామిడి పండుగకు ఉన్నటువంటి ఉపయోగాలను అట్లాగే అది ఎంత ఎంత విస్తీర్ణంలో సాగుబాటు అవుతున్నది అట్లాగే దానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి దానికి చరిత్రలో ముడిపడి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అంశాలు ఏమిటి ఇట్లాంటి వివరాలన్నింటినీ కూడా మంచి వ్యాసం ద్వారా తెలియజేసినారు ముఖ్యంగా ఈ మామిడి పండుకు ఉన్నటువంటి పేర్లను మనం గమనించినట్టయితే అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి దీన్ని చూతము అని అన్నారు అలాగే సహకారము అని అన్నారు రసాలము అన్నారు ఆమ్రము అన్నారు ఆమ్రము అంటే దేవతల ఫలము కనుక దేవతలకు ఇష్టమైనటువంటి ఫలము కనుక ఆమ్రము అని పేరు వచ్చింది అని అలాగే రసము కలిగినటువంటిది కనుక రసాలము అని అలాగే రసచ్యుతి కలిగినటువంటిది కనుక దాన్ని ఆస్వాదించడానికి బాగా సులువైంది కనుక చూతము అని అలాగే ప్రే ప్రేమికులకు సహకరించేటువంటిది కనుక దాన్ని ఏమి సహకారము అని ఇట్లాగా మామిడి పండుకున్నటువంటి ఉన్నటువంటి పేర్లు అంటే ఇవన్నీ కేవలం సంస్కృతానికి సంబంధించినవే అట్లాగే మనం ఇతర భాషల్లో కూడా అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి వాటి గురించి మన రాకేష్ చెప్తారు మామిడి పండును ఇతర భాషల్లో ప్రధానంగా హిందీ ఉర్దూలలో మనము తీసుకున్నట్లయితే ఆమ్ అని పిలుస్తారు అదేవిధంగా మనము ఇక పోర్చుగీస్లో తీసుకున్నట్లయితే మ్యాంగే అని ఆంగ్లంలో తీసుకున్నట్లయితే మ్యాంగో అని ఆ తర్వాత అరబ్బులు అంబూజ్ అని పిలిచేవారు ఆ తర్వాత ఈజిప్ట్ దేశంలో మామిడి పండును అమ్మన్ రా అని పిలిచేవారు ఈ అమ్మన్ రా అనేది కూడా మనకు దగ్గరికి మన భారతీయులకు పిలిచేటువంటి పేరుకు దగ్గరగా ఉంది ఇక్కడ ఒక చిన్న చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది అమ్మన్ రా అని పిలవడంలో రా అంటే సూర్యదేవుడు అని అర్థము రా దేవునికి అసిరాస్ అనే దేవునికి ఇద్దరికి కూడా యుద్ధం జరుగుతుంది ఈ తగాదం వచ్చినప్పుడు వీరిద్దరికీ సంధి చేయడానికి మరో దేవత అసిరాస్ ప్రయత్నం చేస్తుంది అయితే ఈ దేవతను ప్రసన్నం చేసుకోవడానికి హిందూ దేశానికి వచ్చి మామిడి పండును ఇచ్చి వెళుతాడట అందుకే ఇక్కడ ఈజిప్ట్ దేశంలో మనకు అమ్మన్ రా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అదేవిధంగా మామిడి పండును కనుక మనము ఇతర దేశాలు కనుక మిగతా చూసినట్లయితే నవాబు ఇష్టపడితే దాన్ని నవాబు పసంద్ అని ఆ తర్వాత జహంగీర్ దాన్ని ఇష్టపడితే జహంగరీ అని రెడ్డి ఇష్టపడితే రెడ్డి పసంద్ అని రెడ్డి బాబు అదేవిధంగా దిల్ పసంద్ అని చెప్పేసి తైమూర్ లంగ్ ఇష్టపడితే దాన్ని తైమూరి అని చెప్పేసి వివిధ పేర్లతో ఈ మామిడి పండును పిలవడం జరుగుతుంది సూర్యబే హిప్త్ అని కూడా అని చెప్పేసి పార్సీ వారు దీన్ని పిలిచేవారు అంటే సూర్యబే హిప్త్ అనగా ఏంటంటే స్వర్గంలోని ఫలం అని చెప్పేసి ఈ మామిడి పండుకున్నటువంటి ఇతర పేర్లు కూడా ఇక్కడ మనము చూడడం జరుగుతుంది ఇంకా మామిడి పండ్లలో మనం చూసినట్లయితే మాల్టా మామిడి పండు అని చెప్పేసి లంగడా అని చెప్పేసి ఫిజ్రి కజ్రి అని చెప్పేసి సరౌలి సఫిదా ఆ తర్వాత రీషన్ భోగ్ అని చెప్పేసి మల్గోబా అని చెప్పేసి ఆ తర్వాత తోతాపారి అని చెప్పేసి రకరకాల పేర్లతో మనము మామిడి పండ్లను పిలుస్తాము మొత్తము ఐదు వందల రకాల పండ్లు మనకు ఉన్నాయి ఇందులో మనకు హైదరాబాద్లో దరిదాపులో నూట ఇరవై రెండు వరకు మనకు మావిడి పండ్ల రకాలు లభిస్తున్నాయి అట్లానే ఈ పండుకు సంబంధించి ఇది భారతదేశంలో పూర్వకాలం నుంచి ఉన్నది అన్నప్పుడు భారతదేశంలో చాలా ప్రదేశాల్లో సాగవుతున్నది బెంగాల్లో బీదర్లో అలాగే బీహార్లో ఉత్తరప్రదేశ్లో అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కర్ణాటకలో దాదాపుగా దక్షిణ భారతదేశంలో ఉండే చాలా రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అయితే దీనికి ఒక కారణం ఉందట ఏమిటంటే ఇది వేడి వాతావరణము ఈ ఈ ప్రాంతము ఈ దక్కన పీఠభూమి దానికి బాగా అనుకూలమైనటువంటి ప్రాంతమే అట్లాగే నిజానికి మనము ఈ మధ్యన చూసినట్టయితే దీని యొక్క నామం కూడా చూస్తే మనం ఇంటర్నెట్లో మ్యాగ్నిఫెరా ఇండికా అని ఇన్ ఇండియా అనే దీనికి మూలం అన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది అట్లాగే దీన్ని వేరే దేశాల్లో పెంచాలని చూసినప్పటికీ కూడా విక్టోరియా మహారాణికి బాగా ఇష్టమైనటువంటి పండు కావడం చేత ఒక మిత్రుడు అక్కడ పెంచుదామని చూసి ప్రయత్నం చేసి ఇక్కడి నుంచి మట్టిని తీసుకెళ్ళి కృత్రిమంగా లైట్ను అరేంజ్ చేస్తే కూడా అది అక్కడ ఏదో కొన్ని పండ్లను ఒక ఖాతా మాత్రమే కాసిందట తర్వాత ఎండిపోయింది సంవత్సరాలకు ఆరు పండ్లు కాసిందట అంటే ఈ అంటే ఇది చాలా అందరికీ ఇష్టమైనటువంటి పండు అట్లాగే మనకు బాబర్ అలాగే జహంగీర్ ఇంతకుముందు చెప్పినట్టుగా అలాగే ముసల్మాన్ ప్రభువులు ఎవరైతే ఉన్నారో చాలామంది మహమ్మదీయ ప్రభువులు దీని మీద గొప్ప పరిశోధనలు చేయించినారట మన నైజాం కాలంలో ఉన్నటువంటి ఖాన్ గొప్ప పరిశోధన చేయించినారట అట్లాగే చాలా ఎకరాల విస్తీర్ణంలో ఈ నైజాం ప్రాంతం లోపల మామిడి తోటలు నాటించినారట అట్లాగే ఈ ఖాను తాను ప తన తోటలో పండినటువంటి పండ్లను చాలా దేశాల వాళ్ళకి పంపించేవాడట ఆఫ్ఘనిస్తాన్ ప్రభువులకు అట్లాగే ఏమి నవాబులకు విదేశాల్లో ఉన్నటువంటి నవాబులకు ఇట్లాంటి వాళ్ళకు పంపిస్తూ ఉండేవాడట ఇట్లాగా అంటే ఈ మామిడి పండు ఇందాక మీరు చెప్పినట్టు అనేక రకాలు ఉన్నాయి రకాలలో కూడా గమనించినట్టయితే చిన్న నిమ్మకాయ ఎంత సైజు మొదలుకుంటే గుమ్మడికాయ సైజు వరకు ఉన్నటువంటి పండ్లు కూడా ఉన్నాయి అలాగే రంగులు చూస్తే కూడా పసుపచ్చ రంగులో ఉంటున్నాయి అలాగే గులాబీ రంగులో ఉంటున్నాయి ఆకుపచ్చ రంగులో ఉంటున్నాయి ఇలాగ రకరకాల అయినటువంటి ఐదు వందల రకాల్లో ఇన్ని తేడాలు ఉన్నాయి అట్లానే మనకు ఈ మామిడి పండుకు సంబంధించినటువంటి ఉపయోగాలు మామిడి పండును అనేక రకాలుగా ఉపయోగిస్తారని కూడా సురవరం గారు రాసినారు వాటిని ఒకసారి మనం అందరం కూడా పిల్లలందరూ కూడా మామిడి పండ్లు చాలా ఇష్టపడి తింటూ ఉంటారు అయితే మామిడి పండ్లో ప్రధానంగా మనకు ఏ విటమిన్ బి విటమిన్ మరియు సి విటమిన్ ఇలా మూడు విటమిన్లు ఉండి మామిడి పండు ఒక చక్కటి బలవర్ధకంగా మనకు ఉపయోగపడుతుంది ఆ తర్వాత మీరు చూసినట్లయితే మనకు సంస్కృతిలో భాగంగా మామిడి పండు కనుక మనము వివరించుకున్నట్లయితే మనము ఏదైనా ఒక శుభకార్యాన్ని ప్రారంభించడానికి ముందు మనము మామిడి ఆకులతో తోరణాలుగా మనం ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి సంస్కృతిలో ప్రధాన కీలక పాత్ర పోషిస్తుంది ఈ మామిడి చెట్టు అదేవిధంగా మనము ఉగాది పచ్చడిలో కూడా మనము పూత కావచ్చు ఆ తర్వాత మామిడి కాయలను కావచ్చు మనము తీసుకుంటాం అంటే ఇక్కడ ఆహార సంస్కృతిగా మామిడి పండు ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఈ మామిడి పండు ఉపయోగాలలో మనము ఆమ్చూర్ అని చెప్పేసి మామిడికాయ ముక్కలను ఎండబెట్టేసి మనము చింతపండు బదులు ఈ ఆమ్చూర్ను మనము దాంట్లో కూరల్లో వేసి మనం ఉపయోగిస్తున్నాం నిత్య జీవితంలో అదేవిధంగా ఈ పిల్లలు లేని వారికి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ మామిడి చెక్క రసాన్ని తాగిస్తారు ఇది ఔషధపరంగా కూడా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఆ తర్వాత మనకు మురబ్బా జల్లీలు అని చెప్పేసి ఆ తర్వాత మామిడితో తయారు చేసినటువంటి మనకు చాక్లెట్లు కానీ ఆ తర్వాత ఫ్రూట్ జాములు అని చెప్పేసి వివిధ రకాలుగా ఇలా మొత్తం మనము మామిడి అనేక కోణాల్లో మనకు ఉపయోగపడుతుంది ఇంకా ఈ మధ్య కాలంలో నైజీరియా శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేసి తెలుసుకున్నటువంటి అంశం ఏంటంటే దీంట్లో మామిడి పండులో పాలిఫెనాల్ అని చెప్పేసి ఒక కృత్రిమ రకమైనటువంటి ఒక దాంట్లో ఉంటుంది దానివల్ల ఏంటంటే క్యాన్సర్ నివారణకు ఈ మామిడి పండు కీలకంగా పనిచేస్తుందని చెప్పేసి ఈ నైజీరియా శాస్త్రవేత్తలు కూడా తమ పరిశోధనలో తెలియజేయడం జరిగింది కాబట్టి అంటే ఏ విధంగా తీసుకున్నా మనము చెక్క కావచ్చు ఆకు కావచ్చు పూత కావచ్చు కాయలు కావచ్చు పండ్లు కావచ్చు అన్నీ కూడా మామిడి చెట్టుకు సంబంధించి మనం అన్నిటి కూడా మనకు ప్రధానంగా మనకు ఉపయోగపడేటువంటి వస్తువులే ఉంటాయి కాబట్టి మామిడి అనేది చాలా చక్కటి అందరికి కూడా చాలా చక్కటి బలవర్ధకమైనటువంటి పదార్థము అంతేకాకుండా మనకు జాతీయ ఫలము మామిడి పండు ఇక బంగ్లాదేశ్లో కనుక మనం చూసినట్లయితే అది ఒక జాతీయ వృక్షము బంగ్లాదేశ్ జాతీయ వృక్షం ఏంటంటే మామిడి ఫలము కాబట్టి మనకు ఏ విధంగా అయినా మనకు చూసినట్లయితే మామిడి పండులో మనకు కరకరలాడే కండతో కూడినటువంటి మల్గోవా మామిడి ఉంటుంది అది కూడా చాలా పిల్లలకు చాలా బలవర్ధకమైనటువంటి పండు ఆ తర్వాత బంగినపల్లి కావచ్చు ఆ తర్వాత ఇంకా రకరకాలైనటువంటి అన్ని రకాల మామిడి పండ్లు కూడా మనకు నిత్య జీవితంలో అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి అట్లానే దీనికి సంబంధించి ఒక చిన్న హాస్య హాస్యాస్పూరకమైనటువంటి ఒక సంఘటన కూడా ఉంది ఈ భారతదేశానికి వచ్చి మామిడి పండు రుచి చూసి వెళ్ళినటువంటి అతన్ని వేరే విదేశాల్లో ఉన్నటువంటి వారు దాని రుచి ఎట్లా ఉంటుంది చెప్పుమని అంటే ఆయన ఏమన్నాడట అంటే ఒక గడ్డానికి తేనె పూసి దాన్ని నాకిస్తే సరిపోతుంది పీచు పీచుగా ఉంటుంది తేనె తేనెగా తీయ తీయగా ఉంటుంది అని చెప్పేసి అన్నాడట ఇట్లాగా అంటే మరి దాన్ని చెప్పడానికి అట్లాంటి ఉదాహరణను ఆయన వాడుకున్నాడు అట్లాగే ఈ అంటే ఈ ఒక మా ఈ వ్యాసాన్ని కనుక మనం గమనించినప్పుడు అంత గొప్పనైనటువంటి వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి గారు మన భారతదేశానికి పలోంక రాజా ఆమ్ అన్నట్టుగా పలాల్లో చక్రవర్తి అయినటువంటి ఒక మామిడి పండు గురించి గొప్పనైనటువంటి వ్యాసం రాసినారు ఈ విధంగా అయితే మనం ఇంకా కూడా ఇంకా రెండు పాఠాలని గురించి చర్చించుకోవాల్సి ఉంది దీన్ని ఇక్కడ ఆపేస్తే మరొక పాఠానికి ముందుకు వెళ్ళినట్టయితే రెండవ పాఠము దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు రాసినటువంటి మా ఊరు పోయింది అనే వ్యాసం నిజానికి దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు వ్యాసరచయితగా కన్నా భావకవిగా ఒక ఒక యుగకర్త లాంటి కవిగా అంటే తెల్ ఆధునిక తెలుగు సాహిత్యంలో భావకవిత్వానికి మరో పేరుగా నిలిచినటువంటి వారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు అట్లాగే అనేకమైనటువంటి సినిమా పాటల్ని కూడా రాసినటువంటి వారు వారు రాసినటువంటి కృష్ణపక్షం కానీ ప్రవాసము ఊర్వశి మొదలైనటువంటి కవితా సంపుటాలు చాలా ఎంతో పేరును తీసుకొచ్చినటువంటివి అట్లాంటి ఆయన కూడా వ్యాస రచన చేసినారు బహుకాల దర్శనం అప్పుడు పుట్టి ఉంటే మొదలైనటువంటి వ్యాస సంపుటాలు రాసినారు అయితే ఈ మా ఊరు పోయింది అనేది నిజానికి ఇప్పుడు ఊర్లు పోయినాయి పల్లెలు పోయినాయి అని ఈ కాలంలో మనం చర్చించడం చూస్తున్నాం కానీ ఈయన ఎప్పుడో ఒక యాభై అరవై ఏళ్ళ క్రితమే మా ఊరు పోయింది అనేటువంటి బాధను వ్యక్తం చేసినారు ఎందుకు వ్యక్తం చేయవలసి వచ్చింది అన్నప్పుడు దీనికి మనం నేపథ్యాన్ని గనక గమనించినట్టయితే తాను పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చినాడు పట్టణానికి వచ్చిన తర్వాత పట్టణంలో అనేక మంది తన చుట్టూ ఉన్నారు మిత్రులు ఉన్నారు తనకు ఎప్పుడు మిత్రులతో ఉండడం చాలా ఇష్టం కానీ ఆ మిత్రులు ఒక్కొక్కరే దూరం అవుతున్నా కొద్దీ తన తన యొక్క వయస్సు పైబడుతున్నా కొద్దీ తన ప ముసలితనం పైబడుతున్న కొద్దీ తనకు తన ఊరు గుర్తుకు రావడం మొదలుపెట్టింది ఈ పట్టణంలో ఉండేటువంటి అప్పటికప్పుడు మాత్రమే ఉండేటువంటి ఏమి అవసరానికి మాత్రమే ఉండేటువంటి సంబంధాలు చుట్టరికపు సంబంధాలు కాదని ఆయన అనుకున్నాడు ఎట్లయినా వెళ్ళి తన ఊరుకు వెళ్ళి మళ్ళీ తాను ఒక ఇల్లు కట్టుకుంటే బాగుండునేమో అనేటువంటి నేపథ్యంలో ఈ తన ఊరును గురించి తలపోసుకున్నాడు ఆ తలపోసినటువంటి సందర్భంలోనే మనకు మా ఊరు పోయింది అనే వ్యాసం ఆవిర్భవించినట్టుగా చెప్తాడు మరి ఆ ఎందుకు ఆయన ఈ తలపోత చేసినాడు ఆ ఊరిలో ఏమున్నది ఆ విశేషాలు ఏమిటో రాకేష్ గారు ఒకసారి అయితే ఇక్కడ కృష్ణశాస్త్రి గారు స్వస్థలము చంద్రపాలెం అయితే ఈ చంద్రపాలానికి సంబంధించి మనము ఒకసారి తెలుసుకున్నట్లయితే ఇక్కడ మా ఊరు పోయింది ఈ పాఠ్యాంశంలో ప్రధానంగా మనకు దీన్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తను కన్న ఊరు తన సొంత ఊరు మీద మమకారము అభిమానము ఉంటుంది ఎలా అంటే దీన్ని ఏమంటారు అంటే ఆంగ్ల పరిభాషలో కనుక మనం చూసినట్లయితే నోస్టాలజీ అని చెప్పేసి అంటాము దాన్నే రెమినిసెన్స్ అని చెప్పేసి మనం చెబుతూ ఉంటాం అంటే ఏంటంటే రీకాల్ లేదా రీకలెక్షన్ అన్నట్టు అంటే ఒకసారి మన యొక్క సొంత ఊరును గుర్తుకు తెచ్చుకోవడము ఆ ఊర్లో మనం గడిపినటువంటి బాల్యపు స్మృతులు కావచ్చు మధురానుభూతులు అన్నింటిని కూడా ఒకసారి స్మరించుకోవడం అని చెప్పేసి ఇందులో ప్రధానంగా మా ఊరు పోయింది అనే వ్యాసంలో కృష్ణ శాస్త్రి గారు మనకు నోస్టాల్జియా రూపంలో కొన్ని మధురమైన స్మృతులను అందించ అందించారు అయితే ఇక్కడ ఒక సినీ కవి ఒక పాడినటువంటి చెప్పినటువంటి పాటను కూడా మనం ఇక్కడ మనము ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది ఏంటంటే గుర్తుకొస్తున్నాయి 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 ఏ ఏమూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మామ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అంటే జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరియేసి అన్నారు మన పెద్దలు అంటే మనం పుట్టి పెరిగినటువంటి ఊరు స్వర్గంతో సమానం అని చెప్పేసి ఇక్కడ మనము చెప్పుకోవచ్చును మనము మన కట్టే కాలే వరకు కూడా ఏంటంటే మనము ఒకసారి మన స్వగ్రామానికి వెళ్ళి అక్కడ మన యొక్క ఒక చక్కని ఇల్లు కట్టుకొని అక్కడ మనము బాల్యంలో గడిపినటువంటి మధురమైన స్మృతులను మనం ఒకసారి స్మరించుకుందని చెప్పేసేసి చెప్పేసి కూడా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా మనం ఒకసారి మనము మళ్ళీ మనం ఎంతగా మనము సిటీల్లో ఈ పట్టణాల్లో పెరిగినప్పటికీ కూడా మళ్ళీ మనము చనిపోయే వరకు కూడా ఒకసారి మన పల్లెలోకి వెళ్ళి అక్కడే మనము మిగిలిన జీవితం కూడా గడపాలని చెప్పేసి కూడా అందరూ అనుకుంటారు మన ఇక్కడ కృష్ణశాస్త్రి కూడా ఏంటంటే మా ఊరు పోయింది అనే పాఠ్యాంశంలో అదే విషయాన్ని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ మనకు ఈ చంద్రపాలనకు సంబంధించినటువంటి చెరువు ఆ రావి చెట్టు ఈ రామశాస్త్రి అనే వ్యక్తికి సంబంధించినటువంటి విశేషాలను మన బూల వెంకటేశ్వర వారు వివరిస్తారు నిజంగానే మనకు ఊరు అనగానే ఊరుకు కొన్ని ఐకాన్స్ లాగా కొన్ని విషయాలు ఉంటాయి ఏ పల్లెటూరును చూసినా కానీ తప్పకుండా ఒక చెరువు ఉంటుంది అట్లాగే ఒక గుడి ఉంటుంది అట్లాగే ఈత చెట్లు లేదంటే తాటి చెట్లు ఇట్లాంటి వ్యవహారాలు ఉంటాయి అట్లాగే పల్లెటూరుకు సంబంధించిన వివిధ రకాల వృత్తులకు సంబంధించినటువంటి వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు అట్లాగా దేవులపల్లి గారు కూడా తన యొక్క ఊరును తన ఇల్లును తన తన ఇంటి పక్కనే ఉన్నటువంటి దేవాలయాన్ని ఆ దేవాలయం ఆవరణలో ఉన్నటువంటి రావి చెట్టును ఆ రావి చెట్టు కింద కూర్చొని పురాణ పఠనం చేసేటువంటి రామశాస్త్రిని గురించి గుర్తు చేసుకున్నారు నిజానికి దేవ చంద్రపాలెం అనే ఊరిలో ఒక గొప్ప చెరువు ఉన్నది ఆ చెరువులో చేపలు ఎగురుతూ ఉంటే కనువిందుగా ఉండేది అట్లాగే ఆ చెరువు ఒడ్డున్నే తిరిగేటువంటి పిల్లను గ్రోవి పట్టుకొని తిరిగేటువంటి గొల్ల పిల్లవాడు కనిపించేవాడు అట్లాగే ఆ గేదెలు అట్లాగే ఒక వడ్రంగి పిట్ట చేసే చప్పుడు ఇవన్నీ అంటే నిజానికి ఈయన ప్రాథమికంగా కవి కావడము భావకవి కావడం వలన చాలా సున్నితమైనటువంటి అంశాలని కూడా ఆయన గుర్తు చేసుకున్నాడు ఎక్కడో వడ్రంగి పిట్ట చేసే చప్పుడు నాకు గుర్తుకు వస్తూ ఉన్నది అట్లాగే చెరువులో ఎగిరే చేప పిల్లలు గుర్తుకొస్తున్నాయి అని అన్నాడు అట్లాగే వాళ్ళ ఇండు వాళ్ళ చెరువు పక్కనే వాళ్ళ ఇల్లు ఉండేది ఆ ఇంటి వెనకాలనే దొరగారి దివానం ఉండేది ఆ దొరగారి దివానాన్ని తలుచుకోగానే ఆయనకు దొరవ దొరగారి యొక్క రాణుల యొక్క నిర్పులు వినిపించేవట వినిపిస్తున్నాయట అట్లాగే ఆ దొరగారి యొక్క రూపము అద్భుతమైనటువంటి రూపము ఒక ఏమి ఒక బలిష్టమైనటువంటి ఆయన ఆకారము ఆయనకు గుర్తుకు వచ్చిందట అట్లాగే ఆ రామాలయము మళ్ళీ గుర్తుకు రాగానే ఆ రామాలయం ఆవరణలో ఆ రావి చెట్టు కింద ఆ రామశాస్త్రి చెప్పే పురాణం ఆయన ఆయన ఏమంటాడంటే ఆ రాత్రిపూట తొమ్మిది గంటల సమయంలో పురాణ పఠనం ప్రారంభమైన సమయంలో ఆ ఆముదపు దీపం వెలుతురులో ఆయన వ్యాసపీఠం పెట్టుకొని భారతం ముందు పెట్టుకొని చెబుతూ ఉంటే ఆ దీపం కూడా తలాడిస్తూ వినేది అని అంటాడు అంటే దీపం తలాడించడం అనేది ఇతడు ఒక కవి గనక అట్లా చెప్పినాడేం బహుశా అంటే దీపం అటు ఇటు ఊగుతూ ఉంటుంది కానీ తలాడిస్తున్నది అని చెప్తాడు అట్లాగే అయితే ఇంకొకటి మనము గమనించినప్పుడు పూర్వపు పల్లెల్లో ఇట్లాంటి ఒక సంప్రదాయం ఉండేది అంటే ఆనాడు ఉన్నటువంటి వినోద సాధనం కాబ కావచ్చు విజ్ఞాన సాధనం కావచ్చు ఆనాటి పురాణ పఠనం అది ప్రజల్లో ఒక నైతిక వర్తనను తీసుకొచ్చింది అట్లాగే ప్రజ వాళ్ళ ఊళ్ళో ప్రజలందరికీ కూడా రామాయణ భారత భాగవతాల్లోని పద్యాలు అనేకము కంఠస్థంగా వచ్చట వాళ్ళు వాళ్ళ వాళ్ళందరూ నిరక్షరాస్యులు అంటే కేవలము శృత పాండిత్యంతోనే రామశాస్త్రి గారు చెప్పినటువంటి పద్యాలనే విని వాళ్ళు మననం చేసుకునేటువంటి వాళ్ళు ఎంత గొప్పనైనటువంటి వాతావరణం అట్లాంటి వాతావరణం ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తుందా మనము అసలు దాన్ని ఊహించలేనటువంటి పరిస్థితి అట్లానే ఆ ఊరు సంస్కృతిని కూడా గమనించినప్పుడు ఆయన గుర్తు చేసుకున్నాడు పిన్ని అని మామ అని బావ అని ఇట్లాగా పిలిచేటువంటి ఒక పద్ధతి అందరూ అంటే కులమత భేదాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఒక్క కుటుంబంలాగా ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఉండి అటువంటి వారట అట్లాగా ఆయన తన ఊరి లోపల ఉండేటువంటి ఆ సామాన్య ప్రజల గురించి తన ఊరు గురించి తన ఆ ఊరి చెరువు గురించి గుర్తు చేసుకున్నాడు అట్లాగే ఊరిలో ఇంకా కొంతమంది వ్యక్తులను గురించి కూడా ఆయన చెప్పినాడు వాటిని ఒకసారి మనం ప్రధానంగా ఈ చంద్రపాలెంలో కనుక మనం వ్యక్తులను తీసుకున్నట్లయితే ఈ రామశాస్త్రితో పాటు ప్రధానంగా మనకు ఈ రామశాస్త్రి మనకు భారతం మరియు పురాణాలను రాత్రి తొమ్మిది గంటల తర్వాత మనకు అక్కడ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే చెప్పేవాళ్ళు అలా చెప్పే క్రమంలో ఊళ్ళో ఉన్నటువంటి అక్కడ ప్రజలందరూ కూడా ఏంటంటే కొంతమంది దుప్పట్లు కప్పుకొని ఆ పురాణము ఆ మహాభారతాలను కూడా వాళ్ళు వినేవారు ఆ తర్వాత ఇక రంగయ్య కాపు అని చెప్పేసేసి ఇతను మన కృష్ణశాస్త్రి గారు బావ అని చెప్పేసి పిలుస్తారు అయితే నిద్రపోతూ ఆయనే అక్కడ ఈ రామశాస్త్రి పురాణం చెబుతూ ఉంటే నిద్రపోతూ వింటూ ఉంటారు రంగయ్య కాపు ఆ తర్వాత అక్కడ ఆ ఊరికి దగ్గరలోనే పద్మశాలి మాదన్న అని చెప్పేసేసి ఆయన ఉదయం లేవగానే ఈ తను పద్మశాలి కాబట్టి తన యొక్క కులవృత్తి చేసుకుంటూ ఉంటాడు ఆ తర్వాత అతని భార్య పడుగుపేకలు అందిస్తూ ఉంటుంది నేత పని చేస్తూ ఉంటాడు ఇక కావయ్య మాస్టారు బడి ఉంటుంది ఈ కావయ్య మాస్టార్ గురించి మనము ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ కావయ్య మాస్టారు చూడడానికి ఎలా అంటే ఒక పెద్ద అద్దాలు పెట్టుకొని ఆ అద్దాలు కూడా ఎలా ఉంటాయంటే కళ్ళద్దాలు ఆ ముక్కుకు ఆ జారుతూ ఉంటాయి ఆ పిల్లలందరూ కూడా ఏంటంటే మాస్టర్ గారిని వేలాకూలం చేస్తూ ఉంటారు ఏమంటారు అంటే ఆ ముక్కు కసదాగా వస్తుంటాయి రావి చెట్టు కింద చిలకోయి కావయ్య మాస్టారు పిలకోయ్ అని చెప్పేసి వాళ్ళు ఎగదాలు చేస్తుంటారు అంటే రావి చెట్టు కింద చిల మీద చిలకోయ్ కావయ్య మాస్టారి పిలకోయ్ అంటూ ఎగదాలు చేస్తారు అంటే ఒక రకంగా మాస్టర్ గారు భయం ఉంటుంది అదేవిధంగా ఎగదాలు చేయడంలో ఇష్టం ఉంటుందా అంటే ఇష్టం కూడా ఉంటుంది ఈ కావే మాస్టారు అంటే కృష్ణ శాస్త్రి గారికి ఎనలేని అభిమానము తమ నాన్నగారి పట్ల తమ్మన్న శాస్త్రి గారి పట్ల ఏ విధమైనటువంటి అభిమానం ఉండేదో ఈ కావే మాస్టర్ గారు అంటే కూడా కృష్ణ శాస్త్రి గారికి ఎనలేని అభిమానము ఆ తర్వాత వాళ్ళ ఊర్లో ఒక అంగడి ఉండేదాన్ని కొట్ట అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాము ఆ అంగడి దగ్గర శ్రీరాముడు అని చెప్పేసి ఒక భక్తుడు ఉండేవాడు ఆ భక్తుడు ఎలా అంటే ఎక్కువగా రామభజన చేస్తూ ఉండేవాడు ఎప్పుడు కూడా అంటే అతని యొక్క రూపాన్ని గనుక మనము ఇక్కడ కృష్ణ శాస్త్రి గారు చెప్పడానికి చూసినట్లయితే ఒక నామాలు పెట్టుకొని వెంకటేశ్వర స్వామి ఎలా ఏ ఏ విధంగా అయితే ఉంటాడో అదే విధంగా ఈ ఈ శ్రీరాముడు అని చెప్పేసి భక్తుడు కూడా అక్కడ ఉండేవారు ఆ తర్వాత మనకు జియన్న అని చెప్పేసి ఒక భక్తుడు కూడా మనకు ఈ చంద్రపాలెం గ్రామంలో కనిపిస్తాడు ఈ జియన్న ఏంటంటే పూర్వగాథలు చెబుతూ ఉంటాడు అక్కడ ఉండి ఇక మనకు తెలిసినటువంటి ప్రసిద్ధ కవి ఆ కూచిమంచి తిమ్మకవి కూడా ఈ చంద్రపాలెం గ్రామంలో నివసించాడని చెప్పేసి ఉంటారు ఇతను కూచిమంచి తిమ్మకవి గురించి విద్యార్థులు మీ అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అచ్చ తెలుగు రామాయణాన్ని రాసినటువంటి కవి ఎవరని అడిగితే ఈ పోటీ పరీక్షల్లో కూచుమంచి తిమ్మకవి ఈ కూచిమంచి తిమ్మకవి కూడా ఈ చంద్రపాలెం గ్రామంలో నివసించాడని చెప్పేసి మనకు తెలుస్తున్నది ఇక మిగతా అంశాలను అట్లాగే ఆయన నీలాసుందరి పరిణయము కుక్కుటేశ్వర శతకం లాంటి శతకాలని కూడా రాసినటువంటి వాడు రామశాస్త్రి పురాణం చెబుతూ ఉంటే ఏమి రావి చెట్టు ఊకొట్టుతుంది రామశాస్త్రి పురాణం చెబితే రావి చెట్టు ఊకొట్టు రంగయ్య గురుకొట్టు అని ప్రజలందరూ అనుకునేవాళ్ళట అంటే ఆ రాత్రిపూట అట్లాగా పురాణం చెబుతూ ఉంటే రావి చెట్టు ఏమో మౌనంగా ఉన్నట్టుగా ఉంటే అక్కడ కొంతమంది అంటే నిజానికి వినడానికి వాళ్ళందరూ చాలా ఆసక్తితో వచ్చినటువంటి వాళ్ళే కానీ అనుకోకుండా కన్ను కన్ను పట్టడం చేత గురు కొట్టేటువంటి వాళ్ళు కూడా ఉండేవారట ఇట్లాగా ఆయన వాళ్ళ ఊరిని గురించి చాలా గొప్పనైనటువంటి అంటే ఇందాక మీరు అన్నట్టుగా నోస్టాల్జియా అంటే తన గత వైభవాన్ని స్మరించుకోవడం అట్లానే అక్కడ ఆయన వేరే ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఆ బావ అనేట తన వీపు మీద మోసుకెళ్ళేవాడట పెద్ద ఊరికి వెళ్తూ ఉంటే శివాలయం మాధవాలయం కనిపించేవాట అట్లాగే అట్లా వెళ్తూ ఉండగానే వాళ్ళ నాన్నగారు ఆ అమరకోశం చెప్పేటువంటి వాడట రఘువంశం చెప్పేవాడట అట్లాగా కృష్ణశాస్త్రి ఒక కవిగా ఎదగడానికి నిజానికి మనం ఇప్పుడు ఆయనను కవి అంటున్నాం కదా కవి ఎదగడానికి కవిగా ఎదగడానికి ఆయన ఊరి వాతావరణం కూడా ఒక రకమైన కారణమే అక్కడ ఉన్నటువంటి ఆ పద్య పట్టణ ఆ పురాణ పట్టణం సంస్కృతి ఆ ప్రజలందరూ మా ఆసక్తిగా పద్యాలని నోటికి అప్పజెప్పడం ఒక కూచిమంచి తిమ్మకవి అనే అతను ఒక వారిలో ఊళ్ళో కూడా ఉండడం ఇవన్నీ కూడా ఆయనకు బహుశా ప్రేరణగా కూడా పనిచేసి ఉండవచ్చు అట్లాంటి ఆయన తలుచుకుంటూ ఏమంటాడంటే మా ఊరిని గురించి తలుచుకుంటే నాకు గిలిగింతలు పెట్టినట్టుగా ఉంటుంది అత్తరు వాసన వచ్చినట్టుగా ఉంటుంది సాంబ్రాని పొగ వేసినట్టుగా ఉంటుంది అన్నాడు అంటే ఎవరికైనా కూడా తమ తమ చిన్ననాటి ఊరును తెలుసుకుంటే ఏ బాధర బందీ లేనటువంటి ఊరును తెలుసుకుంటే చాలా ఆనందంగానే ఉంటుంది అట్లా అనుకుంటూ వెళ్ళినటువంటి ఆయన చంద్రపాలానికి ఊరు చంద్రపాలెం ఊరుకు రోడ్డు ఇదేనా అని అడిగినప్పుడు అవును రోడ్డు ఇదే బస్సు ఇదే అది ఓ టూరింగ్ టాకీస్ డేరా కనిపిస్తోంది అదే చంద్రపాలెం ఊరు అని అన్నప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే ఆయనకు వాళ్ళ ఊరు కనిపించలేదట అంటే తాను చిన్ననాడు అనుభవించినటువంటి ఆ ఊరి వాతావరణం ఏదైతే ఉందో అది మొత్తము పోయిందట అందువల్లనే మా ఊరు పోయింది అని ఈ పాఠానికి ఈ వ్యాసానికి ఆయన పేరు పెట్టాడు మా ఊరు పోయింది అని ఒక దిగులు చెందినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది నిజంగా ఇక్కడ ప్రపంచీకరణ లేని రోజుల్లోనే అంటే తన పోయినటువంటి తన ఊరును ఇక్కడ కృష్ణశాస్త్రి గారు మనకు ప్రస్తావించడం జరిగింది నిజంగా ప్రపంచీకరణ లేదు మనకు ఈ కృష్ణశాస్త్రి గారు ఈ మా ఊరు పోయిందని వ్యాసం రాసినప్పుడు ప్రపంచీకరణ అనే ఒక ఈ భావం అనే భావన లేదు అయినప్పటికీ ఇప్పుడు అంటే దార్శనికత కూడా ఇక్కడ మనకు రానున్న కాలంలో దార్శనికత అనేది చాలా చక్కగా కృష్ణశాస్త్రి గారు మనకు మా ఊరు పోయిందని చెప్పేసి అనేకమైనటువంటి మధుర స్మృతులను బాల్య స్మృతులను ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ మా ఊరు పోయింది అనే పాఠ్యాంశం చదివేటప్పుడు తమ సొంత ఊరును వెతుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు మీరు కూడా మీ ఊరికి సంబంధించినటువంటి అంశాలను అన్నింటినీ కూడా ఒక మీకు ఒక చిన్న ప్రాజెక్ట్ రూపంలో మీరు సేకరించి రాసుకుంటే మీకు అందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లానే ఇందా మనం ఇప్పుడు అనుకున్నట్టుగానే మా ఊరు పోయింది అని దేవులపల్లి గారు ఎట్లాగైతే బాధపడ్డారో ఇట్లా ఊరు పోయింది తమ ఊరు గురించి రాసుకునేటువంటి ఒక అవకాశం ఈ మధ్యన ఒక పత్రికలో మనకు ఆంధ్ర ప్రభ పత్రికలో నలిమెల భాస్కర్ గారు రాసినటువంటి వ్యాసం వారమే వచ్చింది ఇట్లాగా మీ విద్యార్థులు కూడా మా మీ ఊరి గురించి రాసి పంపిస్తే వాళ్ళు కూడా ప్రచురించేటువంటి అవకాశం ఉంది కనుక మరి ఇంకొక పాఠాన్ని గురించి మనం చర్చించుకోవాల్సి ఉంది ముందుకు వెళ్దాం తర్వాత గమనించినట్టయితే నందగిరి ఇందిరాదేవి గారు మన యొక్క తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మొట్టమొదటి తరానికి చెందినటువంటి అంటే ఒక సురవరం ప్రతాపరెడ్డి గారి కాలంలోనే ఒక వైతాలికురాలిగా ఎదిగినటువంటి మహిళామూర్తి నందగిరి ఇందిరాదేవి గారు వీరి గురించి కూడా ప్రపంచ మహాసభల్లో ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని వేయడం జరిగింది వారి యొక్క ముఖ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు నందగిరి ఇందిరాదేవి గారు వారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జన్మించారు రెండు వేల ఏడులో అస్తమించారు నందగిరి ఇందిరాదేవి గారు ఆంధ్ర యువతి మండలి సభ్యులుగా ఉన్నటువంటి వారు మొట్టమొదట మాడపాటి హనుమంతరావు అట్లాగే కొమర్రాజు లక్ష్మణరావు ఇట్లాంటి వాళ్ళు స్థాపించినటువంటి శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయంలో కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వారు అనేకమైనటువంటి కథల్ని రాసినటువంటి వారు అట్లాంటి వారు కొన్ని హాస్య రచనల్ని కూడా చేసినారు అట్లాగే రేడియో ప్రసంగాల్ని చేసినారు వారి వారి యొక్క భర్త అయినటువంటి వెంకట్రావు గారు కూడా న్యాయవాదిగా ఉండి ఆ రోజుల్లో గొప్ప సంఘ సంస్కర్తగా పనిచేసినటువంటి వారు వారు రాసినటువంటి పాఠము ఇది ఒక కళే పేర్లు దారులు గుర్తుంచుకోవడం అనేటువంటి వ్యాసం కూడా మనకొకటి ఇది నిజానికి మనకు కొంత హాస్యా హాస్యాన్ని జోడిస్తూ కొంత విజ్ఞానాన్ని జోడించినటువంటి రచన ఈ ఇది ఒక కళే అనేది మరి ఇది ఒక కళేలో వచ్చినటువంటి అంశాలని మనం ఒకసారి గమనిద్దాం అయితే ఇది ఒక కళ పేర్లు దారులు గుర్తుంచుకోవడం అని చెప్పేసి ఈ నందగిరి శ్రీమతి నందగిరి ఇందిరాదేవి గారు చాలా చక్కటి వ్యాసం మనకు వివరించే ప్రయత్నం చేశారు నిజంగా నిత్య జీవితంలో మనము చాలా మంది పేర్లు మర్చిపోతుంటాము అంటే కొంతమంది పేర్లు కావచ్చు మనము ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ దారులు కూడా మనం మర్చిపోతుంటాము అయితే ఇక్కడ మనము చూసినట్లయితే ఈ రోడ్లకు పేర్లుంటాయి సిటీల్లో ఇళ్లకు పేర్లు ఉంటాయి ఇవి కేవలం ఎక్కడ ఉంటాయి అంటే ఇవి మున్సిపాలిటీ రికార్డులో ఉంటాయి ఆ తర్వాత మనకు ఈ ఉత్తరాలను తీసుకొచ్చేటువంటి ఆ పోస్ట్ మ్యాన్ వాళ్ళ యొక్క మెదల్లో మాత్రమే ఉంటాయి ఇక్కడ మనము చూసినట్లయితే ఇందిరాదేవి గారు ముందుగా మనకు ఇక్కడ పేర్ల వల్ల వచ్చేటువంటి తమాషా ఏంటనేది ఇక్కడ మనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను త్యాగరాయ నగర్ అని చెప్పేసి మున్సిపాలిటీ పేరు ఉంటుంది అయితే మున్సిపాలిటీ రికార్డులో మాత్రం త్యాగరాయ అని ఉంటుంది ఇక ఇసా ఇసాక్ నగర్ అని చెప్పేసి వాడుక పేరు మరి కొత్తగా ఎవరైనా సిటీకి వచ్చినప్పుడు ఈ త్యాగరాయ నగరాన్ని పేరుతోని పట్టుకొని అడ్రస్ కాగితంతో తీసుకొని వచ్చినప్పుడు మరి ఇక్కడ ఇశాక్ నగర్ అనే వాడుక పేరు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనము ఇంకొక ముఖ్యమైనటువంటి ఉదాహరణ చూసినట్లయితే మారేడుపల్లి అని చెప్పేసి ఇది మున్సిపాలిటీ పేరు ఆ తర్వాత నెహ్రూ నగర్ అని చెప్పేసి ముద్దుపేరు మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మరీ ముద్దుపేరు ముద్దు పేర్లలో కూడా మళ్ళీ ముద్దు పేరు అని చెప్పేసి అడ్డగుట్ట అని చెప్పేసి మన వాళ్ళు పిలుస్తుంటారు అంటే ఇలా మారేడుపల్లి నెహ్రూ నగర్ అడ్డగుట అంటే ఇలా మనకు మున్సిపాలిటీ రికార్డులు ఒకటి ఉంటాయి మనం వాడేటువంటి మరొక అంశాలు కూడా ఈ విధంగా ఉంటాయి కాబట్టి మనకు ప్రధానంగా ఏంటంటే ఈ ఈ పేర్లను గుర్తుంచుకోవడము కొంచెం ఇబ్బందిగా మారుతుంది ఆ తర్వాత ఈ పట్టణాల్లో మనం గమనించినట్లయితే ఇప్పుడు ప్లాట్ నెంబర్ నూట ఇరవై మూడు అని చెప్పేసి ఉంటే దాని పక్కన నూట ఇరవై నాలుగు ఉండాలి వాస్తవంగా కానీ అలా ఉండకుండా నూట యాభై మూడు నూట యాభై నాలుగు అని చెప్పేసి అలా ఉంటాయి కాబట్టి మనము ఒక ప్రత్యేక కళను ఉపయోగించి వీటిని పేర్లను గుర్తుంచుకోవాలని చెప్పేసి చెప్తుంటారు అయితే ఈ విధంగా మనము చూసినట్లయితే అమెరికా అధ్యక్షుడు అయినటువంటి రూజ్వెల్ట్ ను మనము ఉదాహరణ తీసుకోవాలి ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ తన క్రింద పనిచేసే వైట్ హౌస్లో లో పనిచేసేటువంటి తన పరివారాన్ని అంతటిని కూడా చక్కగా ప్రతి ఒక్కరిని కూడా పేరుతో పిలిచేవారు అంటే ఒక దేశాధ్యక్షుడు కింద పనిచేసే వారిని పేరుతో పిలవడం వల్ల ఏంటంటే అతని పట్ల ఇంకా కూడా గౌరవం అనేది మరింతగా పెరుగుతుంది మన యొక్క అంతస్తు అనేది ఇంకా పెరుగుతుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అదేవిధంగా మూడవ నెపోలియన్ చక్రవర్తి కూడా ఏంటంటే తనను కలవడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తుల పేర్లను కూడా ఏంటంటే జాగ్రత్తగా మననం చేసుకుంటూ ఉండేవారు ఆ తర్వాత కఠినమైనటువంటి అంశాలన్నిటి కూడా ఒకవేళ పేర్లు మర్చిపోతున్నటువంటి సందర్భాల్లో వాటిని ఒక పేపర్ మీద రాసుకొని వాళ్ళు ఇక్కడ నందగిరి ఇందిరాదేవి గారు ఎలా అంటే నిజ నిత్య జీవితంలో ఎవరైతే ఒక వ్యక్తుల పేర్లను పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకుంటున్నారో వాళ్ళ యొక్క కీర్తి ఇంకా కూడా వాళ్ళ యొక్క గౌరవం కూడా పెరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కొన్నిసార్లు నోరు తిరిగినటువంటి సందర్భంలో నైజాం పాలనా కాలంలో గుర్రప్పలాచారి అనే అతని పేరును పలకడానికి బదులుగా వాళ్ళు గుర్రప్పిల్లాచారి అని పిలి పిలిచేవారు గుర్రపిల్లాచారి గుర్రపిల్లాచారి అంటే ఆ పేరేంటో తెలియదు వాళ్ళకు ఆ భాషకు సంబంధం లేనటువంటి వ్యక్తులు అట్లాగే భాషకు సంబంధం లేకుండా బోర్డులు ఉన్నప్పుడు కూడా ఇదే సమస్య వస్తుందట ఆ హైవే బోర్డుల హైవేలలో ఒక్కొక్కసారి ప్రాంతీయ భాష బోర్డులు ఉంటాయి ఆ బోర్డు గురించి అడిగితే మీరు చక్కగా వెళ్ళండి అన్నట్టుగా ఎవరో దారి చూపిస్తారు ఈమె అట్లాగే వెళ్ళిందట ఒకసారి వెళ్తే అది సముద్ర సముద్ర తీరానికి తీసుకెళ్ళిందట ఆ దారి కాస్త అట్లానే కొంతమంది పే ఫోన్ చేస్తారు హలో హలో అంటారు నేనెవరో గుర్తుపట్టు అని అంటారు అట్లా అన్నప్పుడు వారు ఎవరో గుర్తుకురానటువంటి సందర్భంలో ఫలానా పలానా పలానా అని చెప్తాం అప్పుడు ఎదుటి వాళ్ళు బాధపడేటువంటి అవకాశం ఉంటుంది అందుకని పేర్లను బాగా గుర్తుపెట్టుకోవాలని దారులను బాగా గుర్తుపెట్టుకోవాలని దానివల్ల మనకు మంచి పేరు వస్తుందని ఆమె చెప్తారు అంతేకాదు దారుల పే దారులను గుర్తుంచుకోవడం పేర్లను గుర్తుంచుకోవడమే కాదు మన జీవి చివరికి ముగింపుగా వారు ఏమంటారంటే జీవితపు దారుల్ని కూడా బాగా గుర్తుంచుకోవాలి అని అంటారు జీవితపు దారిని కూడా చక్కగా మలుచుకోవాలి అని అంటారు దానివల్ల మన జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా సుఖప్రదంగా జయప్రదంగా జీవించగలుగుతామని అంటారు అయితే ఇట్లాగా ఈ మూడు పాఠాలు నిజానికి విద్యార్థులు స్వయంగా కూడా చదివినప్పుడు ఈ విషయాల్ని ఇంకా ఇంకా ఎక్కువగా ఆకలింపు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇక్కడ పరిమితమైనటువంటి సమయం వలన ఈ విషయాల్ని మాత్రమే చెప్పగలుగుతున్నాము ముఖ్యంగా విద్యార్థులు ఈ వ్యాసాల పాఠాల ద్వారా గ్రహించవలసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి ఏమిటవి అని అన్నప్పుడు మనము సాహిత్య సామాజిక శాస్త్రీయ వ్యాసాలని బాగా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది అట్లాగే కళాశాలల్లో మనకు పోటీలను పెడుతూ ఉంటారు వ్యాసరచన పోటీలు అట్లాంటి పోటీలలో ఈ ఇప్పుడు ఈ మూడు వ్యాసాల ఉదాహరణలతో మనం కూడా ఒక యాపిల్ పండు గురించో అరటి పండు గురించో ఒక వ్యాసం రాయొచ్చు లేదంటే మన ఊరు గురించి ఒక వ్యాసం రాయొచ్చు మన చెరువు గురించో మన చెట్టు పిట్ట ఇట్లాంటి వాటి గురించి కూడా వ్యాసం రాయొచ్చు మన నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనలు ఇందిరాదేవి గారు రాసినట్టుగా కూడా వ్యాసాలని రాసేటువంటి అవకాశం ఉంది కనుక ఈ ఈ వ్యాసరచన ద్వారా ఒకవైపు మనకు ఏమి పరీక్షల్లో రాసేటువంటి సామర్థ్యము పెరుగుతుంది ఒక విషయాన్ని ఆకలింపు చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది రేపు భవిష్యత్తులో పత్రికా రంగంలో కానీ పుస్తకాల్లో ప్రచురించేటువంటి రంగంలో కానీ మనం కూడా ఒక ఏదైనా ఉపాధి అవకాశం ఉన్నప్పుడు కూడా వాటిలో కూడా స్థిరపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పత్రికా రచయితలుగా పుస్తక రచయితలుగా ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి సృజనాత్మక రచనలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి వ్యాసరచనను విద్యార్థులు చేపట్టవలసినటువంటి అవసరం ఉంది అట్లాగే మరొకటి ఈ ఈ వ్యాస ప్రక్రియకు సంబంధించినటువంటి మొట్టమొదటి కాలంలో రాసినటువంటి చాలా ప్రసిద్ధమైనటువంటి వ్యాసాలు తెలుగు సాహిత్యం ఉన్నంత వరకు కూడా నిలిచిపోయేటువంటి వ్యాసాలు సాక్షి వ్యాసాలు పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు రాసినటువంటి తెలుగు భాష యొక్క పదును ఎట్లా ఉంటుంది తెలుగు భాష యొక్క శైలికి ఒక అమూల్ ఏంది అమూల్యమైనటువంటి ఉదాహరణ అమోఘమైనటువంటి ఉదాహరణ సాక్షి వ్యాసాలు అట్లాంటి సాక్షి వ్యాసాల సంపుటాలని కూడా మా విద్యార్థులు చదవలసినటువంటి అవసరం ఉంది అలాగే కొలకల్లూరి ఇనాక్ గారు తెలుగు వ్యాస పరిణామం మీద చాలా విశిష్టమైనటువంటి పరిశోధన చేసినారు అట్లాంటి వ్యాసాలని కూడా ఆ పరిశోధన గ్రంథాన్ని కూడా ఒకసారి పరామర్శించవలసినటువంటి అవసరం ఉంది అలాగే పత్రికల్లో చాలా వ్యాసాలు వస్తూ ఉంటాయి నార్ల వెంకటేశ్వరరావు గారు పత్రికా వ్యాసాలకు సంపాదకీయాలకు పెట్టింది పేరు అట్లాగా మాటామంతి అనే పేరుతో వారు రాసినటువంటి వ్యాసాలని కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ మనం మొత్తంగా చెప్పుకున్నప్పుడు ఈ మూడు వ్యాసాలు కూడా విషయప్రధానమైనటువంటి వ్యాసంలో కాలక్షేపానికి సంబంధించినటువంటి వినోదానికి సంబంధించినటువంటి వ్యాసాలు ఉన్నాయి ఇందులోపల ఈ అట్లాగే గత వైభవాన్ని గుర్తు చేసుకుంటూ రాసినటువంటి వ్యాసం కూడా ఉంది కనుక విద్యార్థులు కూడా పుస్తక సమీక్ష వ్యాసాలు రాయొచ్చు పత్రికలకు వ్యాసాలు రాయొచ్చు ఈ విధమైనటువంటి ఈ మన ఉదాహరణల్ని మన పాఠాలని ఉదాహరణగా తీసుకొని వ్యాసాలు రాసేటువంటి అవకాశం ఉంది కనుక వివిధ దినపత్రికల్ని ప్రత్యేక శీర్షి వాటిలలో వస్తున్నటువంటి ప్రత్యేక శీర్షికల్ని కూడా గమనించి తమ యొక్క వ్యాసరచన ప్రతిభను మెరుగుపరచుకోవచ్చు తద్వారా తమ పరీక్షల్లో కూడా మంచి మార్కుల్ని సాధించడానికి అవకాశం ఉంది కనుక ఈ ప్రథమ సంవత్సర విద్యార్థులందరూ ఈ పాఠాలని మరొకసారి పుస్తక రూపంగా ఉన్నటువంటి పుస్తకంలో ఉన్నటువంటి తెలుగు పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి ఈ వ్యాసాలని కూడా స్వయంగా మరొకసారి అధ్యయనం చేయవలసిందిగా సూచిస్తూ ఉన్నాం ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది నమస్కారం